అమెరికాలో ఐకియా స్టోర్ అండి, ఐకియా స్టోర్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మన ఇండియాలో కూడా ఐకియా స్టోర్ ఇప్పుడు ఉంది కదా. ఈ ఐకియా స్టోర్ ఫస్ట్ ఇక్కడ అంతా పార్కింగ్ లాట్స్ ఉంటాయి, బిగ్ పార్కింగ్ లాట్స్ చూడండి. దగ్గరలో గ్యాస్ స్టేషన్ కూడా ఉంది. నేను ఈ ఐకియాలో మెయిన్గా మీకు చూపించిన మోడులర్ కిచెన్ సెటప్, బెడ్రూమ్ సెటప్ ఏ విధంగా చేసుకుంటారు, మోడులర్ కిచెన్, స్మాల్ కిచెను, ఓపెన్ ప్లానింగ్ కిచెను, ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అట్లే దాంతోపాటు మన వంటింటికి సంబంధించిన సామాన్లు మొత్తం అండి. ఒక కొత్త ఇంటి కొంతే మా కొత్త ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం ఈ ఐకియాలోనే ఉంటుంది కదా. ఈ ఐకియా స్టోర్లో చూడొచ్చు. ప్లస్ ఎవరన్నా సెల్లు రండి, మంగళ షాపు పెట్టుకునే వాళ్ళకి కూడా సెటప్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది ఆ సెటప్ కూడా ఇందులో చూసేయచ్చు మీరు. చాలా బాగుంటుంది. మన ఇండియా ఐకియాకి ఇక్కడ ఐకియాకి కొంచెం చూడండి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఐకియా స్టోర్లు ఇక్కడ కొన్ని చూశాను, అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ ఎక్కువగా మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అందుకున్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. కానీ ఇందులో ఎక్కువగా మీరు ఫర్నిచర్ ఐటమ్స్ ఎక్కువగా చూస్తారు. ఫర్నిచర్ చాలా బాగుందండి ఇక్కడ ఐకియా స్టోర్లో. మీకు తినేటందుకు ఫుడ్ కూడా ఉందండి, రెస్టారెంట్ కూడా ఇందులోనే పెట్టేస్తారన్నమాట. మీకు బాగా కూర్చొని నిదానంగా తినేందుకు పిల్లలకి ఐస్ క్రీమ్లు, పిజ్జాలు ఇవి కూడా ఉన్నాయి. ఇదంతా డైనింగ్ సెట్ అన్నమాట. డైనింగ్ టేబుల్ అరేంజ్మెంట్స్, అందులో రకరకాల డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. డైనింగ్ టేబుల్స్ ప్లస్ లీవింగ్ రూమ్కి సంబంధించిన సోఫాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మీరు చూసినప్పుడు బెడ్రూమ్కి సంబంధించిన ఏంటన్నమాట, క్లాజెట్ టైప్లో ఉంటుంది. ఈ ఫర్నిచర్ మొత్తం చూసేయండి. అందులో మీరు లోడ్ చేసేటప్పుడు ఎక్కడ లోడింగ్ కూడా, లోడింగ్ ప్లేస్ కూడా ఒకటి పెట్టారు. మీకు కొన్నిటిని సామాన్ తెచ్చుకో వేసుకునేందుకు ఒక కార్ తెచ్చుకొని అక్కడ ఆపుకొని వేసేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన టైం తీసుకొని. అది కూడా లోడింగ్ జోన్ కూడా ఉంది. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కానీ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి మర్చిపోకండి. ఇంకా ఈ స్టోర్ మొత్తం చూసేయండి మీరు.
కిచెన్ వేర్ సంబంధించిన అనమాట, కిచెన్ వేరు, బాత్రూమ్ సంబంధించినవి, విండో కర్టెన్స్, బెడ్షీట్లు ఇవన్నీ ఉంటాయి. ఇవి టీ కప్స్ అనమాట, ఇవి మన డెకరేషన్ ఐటమ్స్ తిన్నాయి. ఇవి చిన్నదండి, ఏదో 99 సెంట్స్ అంటే చాలా బాగుంది. చిన్న సాస్ మాదిరి కప్పు అందుకు వచ్చింది. ఇవన్నీ కప్స్ మనము ఆయిల్స్కు, వాటర్కి, అందుకే ఇప్పుడంతా గ్లాస్ యూజ్ చేస్తున్నాం కదా, గ్లాస్ బాటిల్స్. ఇవన్నీ ఇందులో ఆయిల్ అని వేసుకోవచ్చు, వాటర్ ఇలాంటి ఏదైనా స్టాక్ చేసి పెట్టుకుండేటివి. ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవన్నీ గ్లాస్యే కానీ కలర్స్ వచ్చాయి. గ్లాస్ డ్రింకింగ్ వాటర్ గ్లాసెస్ ఇవన్నీ, ప్లస్ జగ్గు పక్కన వాటర్ది, ఇవంతా చాలా బాగుంటుంది. ఐకియా స్టోర్లోనే కొనేయచ్చు. ఒకసారి వెళ్తే మీరు అన్నీ తెచ్చుకునేయచ్చు అనమాట. ఇంకా టవల్స్ అంట, ఇవన్నీ మామూలే కదండి మనకి. ఇవి బాత్రూంలో సంబంధించిన స్టూల్స్, ఇవన్నీ క్లీనింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఐకియా స్టోర్లో. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇక్కడ ఐకియా స్టోర్ని.